चंद्रबाबु आरोग्य भद्रता पै खचिता तमक अटीडी नेता गोनगंट कोटेश्वर चंद्रबाबु उ ब्लाक दोमल पेड़ पलवर रिमांड खैदील द्वारा तमक सचार केन्द्र जोक्यम चुस्क तम पार्टी अधने प्रत्येक प्राता रिमांड उचार दीन विवरा रिपोर्टर वरप्रसाद अंदर ఇది డెంగ్యూ బారిన పడి మృతి చెందాడు అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలునే టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కావచ్చు నాయకులు కావచ్చు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు టీడీపీ వికలాంగుల విభాగం చైర్మన్ కోటేశ్వరరావు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు చంద్రబాబు గారు ఆరోగ్య పరిస్థితి కావచ్చు లేదా భద్రత గురించి మీకున్న అనుమానాలు ఏంటి మాకు మాకే కాదు యావత్ ప్రపంచానికి అనుమానం ఉన్నాయి ఎందుకంటే జగనమోహన్ రెడ్డి అనే ఒక ఆర్థిక నేరస్తుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఏసీలు ఏర్పడడం జరిగింది ఇంటి భోజనం ఏర్పడడం జరిగింది ఇంట్లో ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఎంతమంది వస్తే అందరూ కలిశారు కానీ ఈ రోజున దానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారికి చూడండి దోమలతో ఆయన బాధపడతా ఉన్నాడు దోమలు కరుస్తున్నాయి డెంగ్యూ వ్యాధి వచ్చేసి ఈ యొక్క జైల్లోనే చనిపోయారనే మాట వాస్తవం కదా అదేవిధంగా అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఎంత హీనంగా చూస్తున్నారంటే ఒక ప్రతిపక్ష నాయకుడే కాక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి భారతదేశంలో ప్రముఖుల్లో ప్రముఖుల్లో 10 మందిలో భారతదేశ ప్రపంచంలో 10 మందిలో చంద్రబాబు నాయుడు ఒక 7వ వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ విధంగా చేయటం తగదు మంచిది కాదు ఇది జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే మీ చేసిన తప్పును సరిదిద్దుకొని వెంటనే ఆయన ప్రాణహాని నుంచి కాపాడాలి ఆయన ప్రాణహాని తలపెట్టాలని చెప్పేసి ఆయన ఏ రోజుకి ఆ రోజు మా బాబు గారిని సీసీ కెమెరాలో చూసుకొని ఆనందపడుతున్నాడు ఇది దుర్మార్గం మీరు ఏ విధంగా అయితే ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు ఈడీ అందరూ పూజలు చేస్తున్నారు ఈ దుర్మార్గుడు ఎందుకంటే ఈ దుర్మార్గుడు కాబట్టి రాష్ట్రాన్ని పరిపాలించేవాడు అందుకోసమనే ఈ రోజున నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను జుడిషియల్ వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జుడిషియల్ పరిధిలో ఉన్నారు కాబట్టి రేపు ఏమైనా జరిగితే జుడిషియల్ బాధ్యత వహించాల్సి వస్తుంది అందుకోసం ప్రత్యేక గెస్ట్ హౌస్లో పెట్టి ఎన్ఆర్జీ ఓ కమాండర్స్ సమక్షంలో ఆయన ఉంచాలని చెప్పి కోరుతా ఉన్నాను కోటేశ్వరరావు చెప్తున్న మాట ముఖ్యంగా చూసాను ఇప్పటికే నారా లోకేష్ అంశంపై కూడా ట్వీట్ చేయడం జరిగింది చంద్రబాబుకు సంబంధించిన ఎలాంటి ప్రాణహాని కానీ లేదంటే ఇతను పుప్పు పటేల్న కూడా ప్రభుత్వం అనేది బాధ్యత అని చెప్పి కూడా నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు అయితే ప్రధానంగా చూస్తే కనుక చంద్రబాబును ప్రత్యేకమైన గెస్ట్ హౌస్లో ఉంచి ఇక్కడ జైల్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేదని చెప్పి కూడా చెప్తున్నారు మొత్తమే చూస్తే కనుక ఇప్పటికే అదే ఇటువైపు చూస్తే సెంట్రల్ జైలు అధికారులు మాత్రం ఇప్పటికే ముఖ్యంగా సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్న డీఐజీ రవికరణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే రిమాండ్ ఖైదీ మృతి చెందిన వ్యవహారానికి ఇప్పుడు చంద్రబాబుకున్న ఆరోగ్య పరిస్థితులు కావచ్చు లేదంటే అక్కడ వాతావరణానికి కానీ ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ జైల్లో మొత్తం పూర్తిగా ఫాగింగ్ చేస్తున్నాం మలేరియా శాఖ అధికారులతో సమన్వయంతో ఇక్కడ నివారణ చర్యలను కూడా తీసుకోమని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ టీడీపీ శ్రేణులు మాత్రం పలు అనుమానాలను ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ తిరుమలతో వరప్రసాద్ న్యూస్ రాజమండ్రి నుంచి ఢిల్లీ బెంగళూరు నుంచి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు దుండిగల్లోని 2వ విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు ఇష్టం వచ్చిన హామీలు ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు ప్రజలు తొందరపడవద్దని రైతులపై కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకోవాలని సూచించారు ఇంత పెద్ద నగరంలో నిర్విఘ్నంగా చేయడం అంటే పంచాయతీలు లేకుండా తాకట్లు లేకుండా గొడవలు లేకుండా షికాయత్లు లేకుండా చేయడం అంటే మామూలు విషయం కాదు గట్టిగా చప్పట్లతో ఒకసారి అధికారులందరికీ అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చిన్న మాట కాదు 100,000 ఇళ్ళున్నాయి అడిగిన వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు అర్హులు ఉన్నారు మేము కాదంటలేము వాళ్ళకు కూడా ఇస్తాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు మాకు కూడా వస్తుందన్న విశ్వాసం ఉంది అన్నారు తప్పకుండా నేను మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నా హైదరాబాద్ లో ఇంకా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే మాటిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ మన జీవన ప్రమాణాలు బాగుపడతా ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే పేదలకు ఇవాళ న్యాయం జరుగుతూ ఉంది మిగతా వాళ్ళు అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాదే తప్పకుండా భవిష్యత్తులో వారందరికీ ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద యజ్ఞం